అందరూ ఉన్నా అనాథగా జీవిస్తూ పారిశ్రామిక వాడలో ప్రాణాలు విడిచిన ఓ అభాగ్యునికి పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జీవీఎంసీ 60 వార్డ్ కార్పొరేటర్ పివి సురేష్ అన్నీ తానియై ఆఖరి మజిలీ నిర్వహించారు. ఇప్పటికే అనేక అనాథ మృతులకు సొంత ఖర్చులతో దహన సంస్కారాలు నిర్వహించిన ఆయన మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే పారిశ్రామిక ప్రాంతం కోరమండల్ ప్రాంతానికి చెందిన కోమటి అప్పలనాయుడు పరిసర ప్రాంతాలలో యాచకత్వం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రక్త సంబంధికులు ఎంతమంది ఉన్నా పట్టించుకునేవారు లేకపోవడంతో యాచకత్వమే అతనికి ఆసరాగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల నడి రోడ్డుపై కొన ఊపిరితో ఉన్న అప్పలనాయుడిని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించి కేజీహెచ్కి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రక్త సంబంధికులు బంధువులు ఉన్న వారెవరూ దహన సంస్కారాలు నిర్వహించేందుకు ముందుకు రాకపోవడంతో మల్కాపురం పోలీసులు పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పివి సురేష్కు సమాచారం అందజేశారు. ట్రస్టు సభ్యుల సహకారంతో మృతునికి చట్ట ప్రకారం పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేసే వరకు పూర్తి బాధ్యతను తానే తీసుకున్న పివి సురేష్ అందరూ ఉన్నా ఒంటరిగా తనువు చాలించిన అభాగ్యుడికి అన్నీ తానై ఆఖరి మజిలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాపురం శాంతి భద్రతల విభాగం ఏఎస్ఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పతివాడ సతీష్, ట్రస్టు సభ్యులు రమేష్, శ్రీను, హరి, సతీష్, లక్ష్మణ్, అనంత్ తదితరులు పాల్గొన్నారు. తెలుసుకుని వెంటనే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా లేకపోవడం, వాళ్ళెవరు ఆ శవాన్ని తీసుకొచ్చి దహన సంస్కారాలు చేసే స్థితిలో లేకపోవడం వల్ల సిఏ గారు మా ట్రస్ట్ పీవీఎస్ ట్రస్ట్ సభ్యులకు చెప్పడం, వారు ఫోన్ చేయగానే మా ట్రస్ట్ సభ్యులైన హరి కానీ, మనోజ్ కానీ, రమేష్ కానీ, కైఫ్ కానీ, శ్రీను కానీ, అనంత్ కానీ వీళ్ళందరూ వెళ్ళడం, వాళ్ళతో కూడా నేను ఉండి దగ్గరుండి కేజీహెచ్కి వెళ్ళి పోస్ట్ మార్టం చేసి బాడీని తీసుకురావడం జరిగింది. మొదటి నుంచి కూడా పీఎస్ ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి కూడా మా ఆలోచన ఒకటే, ట్రస్ట్ సభ్యులందరిది కూడా రక్తం లేకుండా ఎవరో చనిపోకూడదు, మాకు తెలిసిన ఏ వ్యక్తి కూడా ఒక అనాథలాగా బరేల్ గ్రౌండ్కి వెళ్ళకూడదు, ఈ రెండు ఆలోచనతో మేము ఫస్ట్ నుంచి ఉన్నాము. అదే